బీసీల సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. బీసీ కార్పొరేషన్లకు ప్రతి కార్పొరేషన్ కు ప్రభుత్వం 2 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలతో సీఎం సమావేశం కానున్నారని, ఆ సభను బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో మొదలుపెట్టిన ప్రతి పనిని శరవేగంగా పూర్తి చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో విజయవాడ నగరాభివృద్ధి కుంటుపడిందని ఆమె ఆరోపించారు. తమ ప్రభుత్వం శంకుస్థాపనలు చేయడమే కాకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నామని మేయర్ వివరించారు. పాటమట బాలుర హైస్కూల్లో మరుగుదొడ్ల నిర్వహణ తీరుపై జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నేడు నిధులతో పాఠశాలలో ఉన్న లోపాలను సరిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. విద్యా బోధనతో పాటు మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టి సారించాలన్నారు. అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రంలో సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ నేతృత్వంలో నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పాత ప్రభుత్వాసుపత్రిలో మరో దారుణం జరిగింది. 4 రోజుల పసికందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ మూసివేసిన జగన్ కు పేదల ఉసురు తగులుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఇప్పటికైనా సీఎం మనసు మార్చుకుని అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు 28 సంవత్సరాలుగా శ్రీ సద్గురు సంగీత సభ కృషి చేస్తుందని సంస్థ అధ్యక్షులు బీవీఎస్ ప్రకాష్, కార్యదర్శి పోపురి గౌరీనాథ్ తెలిపారు. ఈ నెల 24న 29వ వార్షిక సంగీత మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు వారు వివరించారు. పోలీసులపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి రక్షణ కవచంగా ఉన్న పోలీసులపై టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ను కోరామన్నారు. విజయవాడలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన సేవలను విస్తరించనుందని బ్యాంక్ జనరల్ మేనేజర్ సూర్యకాంత్ ఏ సావంత్ పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందని, ఇందుకు కస్టమర్లు ఆదరణే కారణమని ఆయన వెల్లడించారు. ఆటోనగర్లో ఏర్పాటు చేసిన బ్రాంచ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.